అందరికీ శాలం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ తోతారప్ప. ఈ వీడియోలో కాబూలీ శనగలతో ఇవి కూర వండుకుంటాం కదండి, వీటితోటి నేను శనగలు తాలింపు చేస్తానండి. పిల్లలు తింటాను బాగుంటే కాలక్షేప శనగలు అన్నమాట. ఇవి ఎలా చేస్తానో చూడండి. ఒక రెండు కప్పులు ఈ కాబూలీ శనగలు తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఉదయానికి రెండు సార్లు కడిగి మంచినీళ్ళు పోసి ఉడికించుకోవాలన్నమాట. ఇవిగా నేను తీసుకున్న శనగలు రాత్రంతా నానబెట్టి కడిగి ఇచ్చానమాట. చూడండి శుభ్రంగా కడిగిన శనగల్లో శనగలు మురిగే వరకు నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి కదా. కొంచెం సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టానండి. ఉడుకుతున్నాయి, సాల్ట్ కూడా వేసాను కొద్దిగా. ఇప్పుడు ఈ లోపల మనం శనగలు ఉడికే లోపల ఉల్లిపాయలు కోసుకుందాం అండి. ఇవి సన్నగా పొడవుగా కోసుకోండి. ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక నిమ్మకాయ అవసరం అవుతుంది వీటిని తయారు చేసుకోవడానికి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు శనగలు ఉడికేయమో చూద్దామండి. శనగలు ఉడికిపోయాయండి. ఈ శనగల్ని ఇప్పుడు వడకట్టేసుకుందామండి. ఇళ్ళన్నీ కారిపోయిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఈ ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుందండి, బాగా వేగక్కర్లేదు. ఎందుకంటే మనం ఈ ఉల్లిపాయలు డైజెషన్ కోసం వేసుకుంటున్నాం. శనగలు తిన్న తర్వాత తెలుగు కరుగుతాయి అన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చిగానే ఉండాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం, పసుపు కూడా వేసుకుందాం. పిల్లలు తింటారు కాబట్టి ఇందులో నేను కారం వేయట్లేదండి. పెద్దవాళ్ళు తినేలాగైతే కారం కూడా వేసుకోండి, లేదంటే ఈ కారం సరిపోతుందంటే ఇలాగైనా పర్వాలేదు. పిల్లలకి పచ్చిమిరపకాయలు తీసేసి అప్పుడు ఇవ్వండి. అందుకే పెద్ద ముక్కలు కోసానమాట. పిల్లలు తినేటప్పుడు చిన్న ముక్కలు అయితే తీసుకోలేరని పచ్చిమిరపకాయలని సీరియల్గా కోసి పెట్టాను అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది శనగలు తాలింపులు. విడివిడిగా పిల్లలకి పెట్టండి. నిమ్మకాయ పెట్టి స్టవ్ బంద్ చేసిన తర్వాత నిమ్మకాయ పెట్టండి. కొంచెం చల్లారితే నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అరగడానికి పులుపు ఉంటుంది కాబట్టి నిమ్మకాయ తేలిగ్గా అరిగిపోతుంది అనమాట. స్మూత్గా ఉంటాయండి శనగలు, ఫైబర్ గట్టిగా ఉండదు కాబట్టి తింటాను చాలా ఈజీగా తింటారు పిల్లలు కూడా. శనగల్ని ప్లేట్లో వేసుకుందామండి, చల్లారిపోయి. అంతేనండి, వేడివేడి శనగలు టైం పాస్కు తినండి, పిల్లలకు పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం కూడా తింటాం, రెడీ చేసి పెట్టండి. చాలా బాగుంటాయి కూర అనుకుంటాం కదా, ఇలా కూడా చేసి పెట్టండి.
పులుపు కరెక్ట్గా వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా కుదిరాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ వంటల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో దరబా, థ్యాంక్ యూ. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.